హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా 3 ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. అది కూడా ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ లేకుండా, బీటర్ లేకుండా, చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. మనకి బయట ఐస్ క్రీమ్ షాప్లో ఏ టేస్ట్ అయితే, ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా కూడా ఈ ఐస్ క్రీమ్ రెసిపీస్ని ట్రై చేయొచ్చు. సో ఐస్ క్రీమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ ప్యాకెట్స్ లేకపోతే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట ఫుల్ ఫ్యాట్ తీసుకుంటే. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ దొరకకపోతే కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలని 100 ml దాకా ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. అసలు ఉండలు లేకుండా చూసుకోండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పాలు పోసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు మధ్యలో గరిటెతో మిక్స్ చేసుకుంటూ పాలు పొంగు రానివ్వండి. పాలు పొంగొచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగు అంటిపోకుండా, పాలు పొంగిపోకుండా 5 లేదా 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పాలు క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. సో ఇలా కొంచెం తగ్గాలి, పాలు అనేవి కొంచెం చిక్కబడతాయి. ఇలా పాలు చిక్కబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని మరొకసారి తిరిగి కలుపుకుని ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకోండి. సో కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా కదుపుకుంటూ దగ్గర పడనివ్వండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పాలకి 1/3 కప్, అంటే 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ షుగర్ని వేస్తున్నానండి. అంటే సుమారుగా 100 గ్రాములు అనుకోండి. షుగర్ని వేసిన తర్వాత షుగర్ అంతా కూడా కరిగేంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండండి. పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగిపోయిన తర్వాత జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. అసలు వేడి అనేది ఉండకూడదండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్ దాకా పాల మీద మీగడ వేస్తున్నానండి. ఇది నేను ఫ్రెష్గా 2 రోజుల నుంచి స్టోర్ చేసిన మీగడ అనమాట. మనం పాలు మరిగించిన తర్వాత ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెడితే పాల మీద మీగడ కొంచెం గట్టిపడుతుంది కదా, అలా గట్టిపడిన తర్వాత ఈ మీగడ్ని 1 బాక్స్లోకి తీసుకున్నాను. ఇలా 2 రోజుల పాటు స్టోర్ చేసుకున్నానమాట. సో అది 1/4 కప్ దాకా వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా, టెక్స్చర్ అనేది బాగుంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఫ్లేవర్ కంపల్సరీ వేయాలి, మనకి అప్పుడే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసేటప్పుడు హై స్పీడ్లో పెట్టేసి బ్లెండ్ చేయకుండా లో స్పీడ్లోనే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేయాలి. లేదంటే మనం క్రీమ్ వేసాం కదా, మీగడ వేసాం కదా, సో ఆ మీగడ మనకి వెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని బాగా బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని 1 బౌల్లోకి కానీ లేదా 1 బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని 8-8గా ఉండే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనీసం 4 నుండి 6 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. అంటే ఇది ఐస్ గడ్డ అవ్వాలన్నమాట. సో అంతవరకు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత బయటకు తీసుకోండి. 6 అవర్స్ తర్వాత బయటకు తీస్తే ఇది బాగా ఐస్లా ఫామ్ అయిపోయి ఉంటుందండి. ఇది టెక్స్చర్ ఎలా ఉంటుంది అంటే మనకి కుల్ఫీ టెక్స్చర్ ఉంటుందన్నమాట. అంటే బాగా హార్డ్గా ఐస్ క్యూబ్లా కాకుండా, అలాగని మరీ స్మూత్గా ఐస్ క్రీమ్లా కాకుండా ఈ టెక్స్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి. అంటే 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ చేయడం కోసం నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. కొంచెం బాగా హార్డ్గా అయ్యింది కాబట్టి దీన్ని కొంచెం వాటర్లో పెడుతున్నానండి. వాటర్లో పెడితే ఈజీగా మెల్ట్ అవుతుంది అండ్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం వాటర్లో పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుందామండి. అంటే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి తిరిగి మళ్ళీ దీన్ని, అందుకని చిన్న చిన్న పీసెస్లో కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న పీసెస్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 1 పార్ట్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేస్తున్నానండి 1 ఫ్లేవర్ చేయడం కోసం. సో మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఎలాగైతే బ్లెండ్ చేసామో అలాగే లో స్పీడ్లో 1 నిమిషం పాటు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేసుకోండి.
ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి ఒక ఫ్లేవర్ రెడీ అయిపోతుంది. అంటే ఆల్రెడీ మనం వెనీలా ఎసెన్స్ వేసాం కాబట్టి ఇది మనకి వెనీలా ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది అన్నమాట. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని ఒక 8-8గా ఉండే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైన ఒక కవర్ని కానీ లేదంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ని కానీ కవర్ చేసుకుని మూతని టైట్గా పెట్టేసేయండి. పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఫ్లేవర్ తయారు చేయడం కోసం మరొక పార్ట్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బ్లెండ్ చేసుకోవాలండి. మనకి క్రీమీ టెక్స్చర్, ఫ్రాతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి నేను మ్యాంగో ఫ్లేవర్ కోసం 1/3 కప్ మ్యాంగో ప్యూరీని వేస్తున్నానండి. మామిడి పండు గుజ్జుని వేస్తున్నాను అన్నమాట. సో గుజ్జుని వేసిన తర్వాత కూడా కొద్దిగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. నాకు ఇక్కడ కలర్ అనేది లైట్గా వచ్చింది కదా, మీకు ఇంకా కలర్ రావాలి అంటే మీరు యెల్లో ఫుడ్ కలర్ని కూడా వాడుకోవచ్చు, లేదు జస్ట్ ఫ్లేవర్ కోసమే అనుకుంటే ఇలా ఉన్నా సరిపోతుంది. సో ఇలా తయారు చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్ని ఇంకొక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన కొంచెం ఫ్లాట్గా చేయండి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. సో కొద్దిగా ఫ్లాట్గా చేసేసిన తర్వాత నేను పైన డెకరేషన్ కోసం పిస్తా పలుకులు వేస్తున్నానండి. పిస్తా పలుకుల్ని యాడ్ చేసేసుకుని సేమ్ ఇందాకలాగే అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ కోసం మిక్సీ జార్లో ఇంకొక పార్ట్ని యాడ్ చేసుకోండి. ఇది నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా కోకో పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ కనుక లేకపోతే ఇంట్లో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి పీసెస్ కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా కొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఒక 1/2 నిమిషం పాటు బ్లెండ్ చేసేసుకుంటే ఇది చక్కగా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట. మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్కి క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ వేరొక బౌల్లోకి కానీ లేదా బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పిల్లలకి తినడానికి మధ్యలో ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం నేను ఇక్కడ చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఐస్ క్రీమ్ మిక్స్ని యాడ్ చేసేసుకుని ఫిల్ చేసేసుకుని పైన కొంచెం చాకో చిప్స్ని కూడా డెకరేట్ చేసేసి అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి 8-8గా ఉండే మూతను పెట్టేసేయండి. సో మనం 3 ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం బాక్సులు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వెనీలా ఐస్ క్రీమ్, అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్, తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్. ఈ బాక్సెస్ని డీప్ ఫ్రీజర్లో పెట్టి కనీసం 8 అవర్స్ పాటు అలా వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేసినా పర్వాలేదు, నెక్స్ట్ డే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా 8 అవర్స్ పాటు మనం ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసేద్దామండి. వావ్, చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని స్కూప్ అవుట్ చేసేద్దాము. సాఫ్ట్ సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా బయట మనకి ఐస్ క్రీమ్ షాప్స్లో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వచ్చింది కదా. సో చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చూపించండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.